హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ లోకంలో చాలామంది భూమి మీద మానవుడనే జాతిని దేవుడు సృష్టించాడని నమ్ముతూ ఉంటారు కదా. అయితే కొంతకాలం క్రితం శాస్త్రవేత్తల పరిశోధనలో తేలిన విషయం ఏమిటి అంటే మానవుడనే జాతి కోతి నుండి వచ్చిందని. అయితే అసలు ఒక కోతి నుండి మానవుడు ఎలా వచ్చాడు, అలాగే అసలు ఆ కోతులు ఈ భూమి మీదకు ఎలా వచ్చాయి, అలాగే ఒకప్పటి ఆది మానవుడు ఇప్పటి మానవుల్లాగా ఎలా రూపాంతరం చెందాడు, ఇలాంటి ఎన్నో అనుమానాలు చాలా మందికి వస్తూ ఉంటాయి కదా. అయితే ఇటువంటి ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేసేయండి. ఫ్రెండ్స్, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూమి అనేది బగబగా మండిపోతూ ఉండేది. అయితే తరువాత చంద్రుడు ఆవిర్భవించాడు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు చంద్రుడి వెన్నెల మూలంగా నెమ్మది నెమ్మదిగా చల్లబడటం జరిగి భూమి మీదకు నీరు అనేది వచ్చింది. అయితే ఇలా మొదటిగా భూమి మీదకు చేరిన నీటిలోని జీవం అనేది ఆవిర్భవించింది. అంటే ముందుగా ఈ నీటిలో ఏకకణ జీవులు ఆవిర్భవించాయి, తర్వాత అవి కొన్ని కోట్ల జీవులుగా రూపాంతరం చెందాయి. అంటే ఈ జీవులు ఆహారంగా సూర్యరశ్మిని తీసుకుని బయటకు ఆక్సిజన్ ను రిలీజ్ చేసేవి. ఇక కొంతకాలానికి ఈ జీవులే మరింతగా రూపాంతరం చెంది మరిన్ని వివిధ జంతువులుగా రూపాంతరం చెందుతూ వచ్చాయి. అయితే అలా రూపాంతరం చెందిన కొన్ని జీవులు వెన్నెముకను కలిగి ఉండేవి. ఇంకా కొంతకాలానికి ఆ వెన్నెముక కలిగిన జీవులు భూమి మీదకు రావటం మొదలు పెట్టాయి. కొన్ని సంవత్సరాలకు ఆ జీవులు భూమి మీద నడుస్తూ అవి కూడా వాటి రూపాలను మార్చుకుంటూ ఈ భూమి మీద నివసించడం మొదలు పెట్టాయి. అయితే శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం మనుషులు కోతి నుండి చింపాంజీ నుండి వచ్చారని చెబుతూ ఉంటారు కదా. కానీ అసలు నిజం ఏమిటి అంటే మనుషులు, కోతులు, చింపాంజీలు కూడా ఒక రకం జీవి నుండి వచ్చినవి. అయితే ఆ జీవికి తోక ఉండేది కాదు. అంటే ఆ జీవి నుండి పుట్టిన మనకి, చింపాంజీలకి, కోతులకి ఉన్న తేడా ఆ తోక ఒక్కటి మాత్రమే. ఇలా చింపాంజీలు, కోతులు, మనిషి వేరుపడి వివిధ జాతులుగా మారిపోయి దాదాపు 32 లక్షల సంవత్సరాల పైనే అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే మనిషి అనే జీవి ఈ భూమి మీదకు వచ్చిన మొదట్లో మనిషి కూడా కోతిలాగా చెట్లు ఎక్కుతూ ఉండేవాడట. అలా మనిషి కూడా ఒక జంతువులాగానే ఈ భూమి మీద కొన్ని లక్షల సంవత్సరాలు గడిపాడు. అయితే కొన్ని వేల సంవత్సరాలకు ఆది మానవుడు కూడా కొంత ఆలోచించి ఈ భూమి మీద తన కాళ్లతో నడవటం మొదలు పెట్టాడు. అయితే ఇలా మనిషి కాళ్లతో నడవటం మొదలు పెట్టాక తన రెండు చేతులు అనేవి ఖాళీగా ఉండేవట. ఇక తర్వాత మనిషి తన చేతులను ఉపయోగించి వాటిని వీటిని కొన్ని వస్తువులను పట్టుకోవటం అలవాటు చేసుకున్నాడు. అయితే ఆది మానవుడు చేసిన మొదటి మంచి పని అదే. ఎందుకంటే ఈ భూమి మీద మనిషి కంటే ఎన్నో పెద్ద పెద్ద జీవులే అప్పటికి బతుకుతూ ఉన్నాయి. అయితే వాటి నుండి ఆది మానవుడు తప్పించుకోవటానికి ఈ చేతులే ఉపయోగపడేవట. ఎందుకంటే ఆ చేతులతోనే రాళ్ళు, కర్రలను పట్టుకొని ఆ జంతువుల నుండి ఆది మానవుడు తనను తాను రక్షించుకునేవాడు. అలా ఆ చేతులనేవి చెట్లు ఎక్కటానికే కాకుండా ఏవైనా వస్తువులు పట్టుకోవటానికి కూడా మార్పు చెందుతూ వచ్చాయి. అయితే ఆ తరువాత రాతి యుగం అనేది మొదలైంది. అయితే ఈ యుగాన్ని రాతి యుగం అంటే స్టోన్ ఏజ్ అని ఎందుకని పిలుస్తారంటే ఆ సమయంలోని ఆది మానవుడు రాళ్లను ఉపయోగించడం మొదలు పెట్టాడు. అంటే కొన్ని రాళ్లను తీసుకుని వాటిని పదునుగా చేసి ఆ రాళ్లతోనే జంతువులను వేటాడి చంపేసేవాడు. అయితే అప్పటి వరకు అలా వేటాడి పచ్చి మాంసాన్ని తింటున్న ఆది మానవుడు ఒకసారి అడవిలో కార్చిచ్చు రాజుకోవటం వలన కాలిన మాంసాన్ని తినవలసి వచ్చింది. అయితే ఆది మానవుడికి అలా కాలిన మాంసం అనేది పచ్చి మాంసం కంటే చాలా రుచిగా అనిపించింది. అయితే అప్పటికి ఆది మానవుడికి మాంసాన్ని అసలు ఎలా కాల్చాలి, నిప్పుని అసలు ఎలా పుట్టించాలనే విషయం మాత్రం అప్పటికి ఆది మానవుడికి చాలా కాలం పాటు తెలియదు. అయితే ఆ సమయంలోనే ఒక అద్భుతం జరిగింది. ఒక సందర్భంలో రాయి రాయి రాజేసుకోవటం మూలంగా నిప్పు కలుగుతుందని ఆది మానవులు కనిపెట్టారు. ఈ నిప్పే ఆది మానవుడి జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పాలి. అలా పుట్టించిన నిప్పుతో వారు మాంసాన్ని కాల్చుకొని తినటం మొదలు పెట్టారు. అయితే అన్ని రోజుల వరకు పచ్చి మాంసాన్ని తిన్న ఆది మానవుడు అప్పటి నుండి మాంసాన్ని కాల్చుకొని తినటం మూలంగా ఆది మానవుడి మెదడు పరిమాణం కూడా అభివృద్ధి చెందటంతో పాటు పెరగటం మొదలు పెట్టింది. అలాగే వారి ముఖంలో, శరీరంలో ఎన్నో మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. ఎందుకంటే అప్పటి వరకు ఆది మానవుడు పచ్చి మాంసం తినటం మూలంగా వారి దవడలు అనేవి అందుకు అనుగుణంగా ఉండేవి. కానీ మాంసాన్ని కాల్చి తినటం మూలంగా దవడల పరిమాణం అనేది తగ్గి ముఖం అనేది మరింత అందంగా మార్పు అనేది వచ్చింది.
అంతేకాకుండా అప్పుడు ఉన్న విచిత్ర జంతువుల నుండి వారిని వారు రక్షించుకోవటానికి ఆ నిప్పుని వారు బాగా ఉపయోగించుకునేవారు. అయితే అప్పట్లో ఆది మానవులు కేవలం జంతువుల వేటపైనే ఆధారపడి ఉండేవారు. అయితే అలా వారు జంతువుల వెనుక వేటాడటం కోసం పరిగెత్తుతూ ఉన్న సమయంలో శరీరం మీద ఉన్న వెంట్రుకలు అనేవి కొద్ది కాలానికి రాలిపోవటం మొదలయ్యాయి. ఇక ఆది మానవుడి శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించడానికి వారి శరీరంలో చెమట గ్రంథులు కూడా రూపాంతరం చెందాయి. ఇక ఆ తరువాత ఆది మానవుడు గుంపులు గుంపులుగా జీవించడాన్ని మొదలు పెట్టారు. ఎందుకంటే ఇలా గుంపులు గుంపులుగా నివసించడం మూలంగా వారికి వేట అనేది చాలా సులభంగా ఉండేది. అలా వేటాడిన తర్వాత అందరూ నిప్పు దగ్గరే కూర్చొని ఆ మాంసాన్ని వండుకొని తినేవారు. కానీ అప్పటి ఆది మానవుడికి ఇంకా మాట్లాడటం అనేది తెలియదు. అయితే మొదటిసారిగా ఆది మానవుడికి తెలిసిన ఫీలింగ్ అనేది ఏదైనా ఉంది అంటే అది నవ్వు. అలా కాలం గడిచే కొద్దీ ఆది మానవుడు మార్పు చెందుతూ వచ్చాడు. అలా కొద్ది సంవత్సరాలకు వారి స్వరపేటికలో రూపాంతరం చెంది కొద్ది కొద్ది శబ్దాలను చేస్తూ ఉండేవారు. అయితే మన చరిత్ర ఏం చెబుతుంది అంటే మొదటిగా ఆది మానవుడు ఆవిర్భవించింది ఆఫ్రికా దేశంలో. అలా తరువాత వారికి జనాభా అనేది క్రమం క్రమంగా పెరుగుతూ వచ్చింది. దీంతో కొంతమంది ఆది మానవులు ఆహారం కోసం వేట కోసం వెతుకుతూ వెతుకుతూ మరిన్ని ఇతర ప్రదేశాలకు వెళ్లిపోతూ ఉండేవారు. అలా వెళుతూ వెళుతూ కొన్ని లక్షల సంవత్సరాలనేవి గడిచిపోయాయి. అయితే అప్పట్లో భూమి మీద 5 రకాల ఆది మానవుల జాతులు మాత్రమే నివసించేవారు. వారిలో ఒకరు హోమో సేపియన్స్, ఇక రెండో వాళ్ళు హోమో హెబిలిస్, హోమో ఎరెక్టస్, హోమో నియాండర్తాల్స్. అయితే ఈ 5 జాతుల్లో హోమో సేపియన్స్ మాత్రమే ఆఫ్రికా దేశంలో నివసిస్తూ స్థిరపడ్డారు. అంటే ఆ హోమో సేపియన్స్ ఇప్పుడున్న మన పూర్వీకులు. అయితే ఇక మిగిలిన 4 జాతుల ఆది మానవులు ఏమయ్యారనే కదా, వారు ఆ తరువాత తరంలో అంతరించిపోయారు. అంతేకాదు అలా వారు అంతరించిపోవటానికి చాలా రకాల కారణాలే ఉన్నాయని శాస్త్రవేత్తలు సైతం వారి రీసెర్చ్లో కనిపెట్టారు. ఎందుకంటే వారు వేటాడుతూ తిండి దొరకను లేదా రకరకాల అనారోగ్య సమస్యల వలన లేదా వాతావరణంలో వచ్చిన పరిస్థితుల వలన అంతరించిపోయారని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అలా మిగిలిన 4 ఆది మానవుల జాతులు అంతరించిపోగా చివరికి హోమో సేపియన్స్ మాత్రమే జీవించి ఉన్నారు. అంటే మిగతా 4 ఆది మానవుల జాతుల కంటే ఆ హోమో సేపియన్స్ తెలివిగలవారని అర్థం. ఇక తరువాత అంటే ఇప్పటికీ 60,000 సంవత్సరాల పూర్వం చాలా వలసలనేవి జరిగాయి. అంటే ఆ హోమో సేపియన్స్ ఈ భూమి మీద ఉన్న అన్ని ప్రాంతాలకు వలసలు వెళ్లారు. అయితే అప్పటికి ఆది మానవుడు వేట మీదే తన పూర్తి జీవితం ఆధారపడి బతికేవాడు. అయితే ఇప్పటికీ సరిగ్గా 12,000 సంవత్సరాల క్రితం ఆది మానవుడి జీవితంలో ఒక అద్భుతం అనేది జరిగింది. ఆ అద్భుతమే ఆది మానవుని కాస్త ఇప్పటి మన మనిషిగా మార్చింది. ఆ అద్భుతమే వ్యవసాయం. అంటే ఆది మానవుడు కూడా చిన్న చిన్నగా వ్యవసాయం చేయటం, మొక్కలను పెంచడం నేర్చుకుని వాటిని తింటూ బతకడం మొదలుపెట్టాడు. అలాగే వారు గుంపులు గుంపులుగా జీవిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత వారు రకరకాల వృత్తులుగా కూడా ఏర్పడ్డారు. అలా కాలక్రమేణా ఆది మానవుడు మార్పు చెందుతూ ఇప్పుడున్న మనిషిలాగా మారిపోయాడు. అంటే ఒకప్పుడు నడవటం రాని మనిషి ఇప్పుడు ఎంతో అప్డేట్ అయ్యి ఎన్నో గ్రహాల మీదకు సైతం వెళుతున్నాడు. అంటే ఒకప్పుడు బగబగా మండే భూమి నిదానంగా చల్లబడి ఇప్పుడు 1,000,000,000 జీవరాశులకు జీవితాన్ని ఇస్తుంది. ఇవన్నీ ఎలా అయితే జరిగాయో అదేవిధంగా ఏదో ఒక రోజు ఈ మనిషి మళ్ళీ భూమి మీద అంతరించిపోవటం గ్యారంటీ. ఎందుకంటే ఈ భూమి ఏదో ఒక రోజు ఖచ్చితంగా బదలవుతుందట. దీనికి ఉదాహరణగా ఇప్పుడు మళ్ళీ నిదానంగా భూమి అనేది మండటం మొదలైంది. ఇలా భూమి నిదానంగా వేడెక్కి వేడెక్కి ఏదో ఒక రోజు అంతమవటం మొదలవుతుంది. అయితే అసలు నిజాలు మాట్లాడుకుంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క జీవరాశి మన ఫ్యామిలీయే. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి ఆ ఆది మానవుడి నుండి వచ్చినవాడే. అందుకే బ్రతికినంత కాలం అందరితో కలిసిమెలిసి బ్రతకాలి. ముఖ్యంగా పగలు, ప్రతీకారాలు, కుట్రలు, ద్వేషం, స్వార్థం ఇటువంటివన్నిటిని పక్కన పెట్టేయాలి. అయితే ఈ రోజుకి ప్రపంచం ఇంతగా అభివృద్ధి చెందుతున్నా సరే ఇంకా కొన్ని ప్రదేశాల్లో అడవి మనిషి జాతులు కనిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అండమాన్లోని కొన్ని దీవుల్లోనూ, ఇంకా అమెజాన్ లాంటి అతిపెద్ద అడవుల్లోనూ ఆది మానవులు లాంటి ప్రజలు ఇంకా జీవిస్తూనే ఉన్నారు. అంటే ఈ భూమి మీద అందరూ అప్డేట్ అయినా సరే వీళ్ళు మాత్రం ఇంకా వారి పూర్వీకులను మర్చిపోకుండా అడవి మనుషుల్లానే బతుకుతున్నారు. ఇంకా చెప్పాలి అంటే అమెజాన్ అడవిలో ఒక తెగ నివసిస్తుంది. అడవిలోని తెగవారు ఇప్పటికీ ఎలా బతుకుతున్నారు అంటే
అచ్చంగా అప్పట్లో ఆది మానవులు ఎలా జీవించేవారో అలానే జీవిస్తున్నారు. అంటే వాళ్ళు ఇప్పటికీ ఎటువంటి దుస్తులు వేసుకోరు. అలాగే వేరే జాతి వాళ్ళని కానీ మన మనుషుల్ని కానీ చూస్తే వారిని చంపటానికి కూడా ఒక్క నిమిషం ఆలోచించరు. అంటే వారు అంత క్రూరంగా ఆలోచిస్తున్నారు. అందుకే అక్కడ ప్రభుత్వాలు కూడా వారిని ఎవరు కలవకుండా ఆ ప్రదేశంలో ఆంక్షలు విధించింది. ఇంకా ఇథియోపియా దేశంలో ముస్సి అనే ఒక జాతి నివసిస్తుంది. అయితే ఈ అడవి జాతి వారు మాత్రం కొద్దిగా బట్టలు వేసుకునేంత అప్డేట్ అయ్యారు, కానీ ఇంకా వారు వేట మీద మాత్రమే వారి జీవితాలను ఆధారపడి జీవిస్తున్నారు. అంతేకాదు, ఇంకా ఈ ముర్సీ తెగలోని మహిళలైతే ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టుగా వారి కింది పదవికి ఒక రంధ్రాన్ని చేసుకుని దానిలో ఒక ప్లేట్ ను కూడా పెట్టుకుంటారు. అయితే ఇలా ఒక ప్లేట్ ని ఎందుకు పెట్టుకుంటారు అంటే, ఇలా ఈ ప్లేట్ చేసుకున్న రంధ్రం అనేది సాగి సాగి ఎంత పెద్దగా మారితే వారు అంత అందంగా కనిపిస్తారనేది వారి నమ్మకం. అంటే ప్రపంచం మొత్తం ఇంతలాగా అభివృద్ధి చెందుతున్నా సరే ఈ ముర్సీ తెగలోని ప్రజలు మాత్రం ఇప్పటికీ వారి ఆచారాలతోనే జీవిస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, అప్పటి ఆది మానవుడి నుండి ఇప్పటి మనిషి జీవిత చరిత్ర ఎలా మొదలయ్యిందో. మరి మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి.